హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ యూట్యూబ్ చరిత్రలలోనే మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో లాంచ్ అవుతోంది. అలాగే ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి. కాకపోతే ఈ బిజినెస్ని నేను లాంచ్ చేసిన తర్వాత త్రూ అవుట్ ఇండియా వైడ్లో కూడా ఒక వైరల్ అవుతుంది. ఎందుకు అంటే రైతులకు సంబంధించిన వ్యాపారం కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది, మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ముఖ్యంగా రైతులకు కూడా మీరే షేర్ చేస్తారు. రైతులకు సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి మీరు జాగ్రత్తగా కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఆ బిజినెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, జనరల్గా మనం ఫ్రూట్స్ని పండిస్తూ ఉంటాం. అందులో బొప్పాయి కావచ్చు, పుచ్చకాయ కావచ్చు, అంటే వాటర్ మెలన్ అంటారు, అటువంటిది, సొరకాయ లేదా యాపిల్, ఇంకా ఇతరత్ర బెర్రీ పండు కావచ్చు, ఇవన్నీ కూడా మనం జనరల్గా పండిస్తూ ఉంటాం. కానీ వాటిని కొననప్పుడు ఏం చేస్తాం, రైతులు లాస్ అయిపోతూ ఉంటారు, వాటిని పడేయడం అలా చేస్తూ ఉంటారు. కానీ పంట పండిన వెంటనే మీ దగ్గర కొనడానికి క్యూ కడతారు, నేను చెప్పిన విధంగా మీరు పంటల్ని పండిస్తే. సో ఆ బిజినెస్ ఏంటి అంటే డిఫరెంట్ షేప్స్లో మీరు ఫ్రూట్స్ని పండించడము. సో ఒకసారి స్క్రీన్ మీద గమనించండి, ఇక్కడ కనపడే వాటర్ మెలన్ ఫ్రూట్ ఏ విధంగా ఉందో చూడండి. జనరల్గా అందరికీ యూనివర్సల్గా తెలిసిన విషయం ఏంటి అంటే పుచ్చకాయ రౌండ్గా ఉంటుంది, కానీ మనకు కావాల్సిన విధంగా హార్ట్ షేప్లో, అలాగే బాక్స్ షేప్లో, ఇంకా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పుచ్చకాయని మనం పండించవచ్చు. అలాగే గుమ్మడికాయ తీసుకోండి, గుమ్మడికాయని కూడా మనకు మనుషుల షేప్లో వస్తుంది. మనకు కావాల్సిన మనిషి లేదా మనకి ఎవరైనా ఇష్టమైన గాడ్ అయితే గాడ్ షేప్లో, అలాగే బుద్ధ, ఇటువంటివన్నీ కూడా మనము పంటల్లో పండించవచ్చు. సో ఇది కేవలం జపాన్లో మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. జపాన్ వాళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో ఇలా యూజ్ చేయడం వల్ల జనరల్గా ఫ్రూట్స్ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఫ్రూటే మిగలట్లేదు, ఇంకా బిఫోర్గానే ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అవి అంత అట్రాక్షన్గా ఉంటూ ఉన్నాయి. ప్రతి ఫ్రూట్ కూడా ఒక్కొక్క షేప్లో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో ఎలా అంటే దీనికి సంబంధించి మౌల్డ్స్ మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. అమెజాన్లో మీరు సెర్చ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ అని చెప్పి నేను స్క్రీన్ మీద చూపిస్తాను, ఎట్లా మౌల్డ్ని సెర్చ్ చేయాలని చెప్పేసి. సో ఆ మౌల్డ్స్ని పర్చేస్ చేసుకొని ఫ్రూట్ చిన్నదిగా ఉన్న దశలోనే మీరు దానికి ఇన్స్టాల్ చేయాలి. ఇలా పెట్టేసేసి బోల్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. సో మనం హ్యాండ్తో తిప్పలేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఒక మిషన్ యూజ్ చేసి చుట్టూరు బోల్ట్ ఫిట్టింగ్ చేసేయాలి. ఎప్పుడైతే ఫ్రూట్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి షేప్ ప్రకారం మీకు ఆ ఫ్రూట్ రెడీ అయిపోతుంది. సో ఇలా రెడీ అయినటువంటి ఫ్రూట్స్ ఎలా ఉంటాయో స్క్రీన్ మీద మీరు గమనించండి, చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి. సో ఇటువంటి ఫ్రూట్కి సంబంధించి ఒకనొక టైంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఏంటంటే ఒక లేడీ ట్రీకి వేలాడుతూ ఉంటుంది, ఆ ఫ్రూట్ని కూడా ఇలాగే తయారు చేశారు, కానీ ఈ ఫ్రూట్ ఇలా వచ్చిందని చెప్పేసి చాలామంది చాలా లక్ అని చెప్పేసి ఆ వీడియోని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. సో నేను కూడా ఓ నిజమేనేమో అని అనుకున్నాను, కానీ దాని వెనక ఉన్నటువంటి సీక్రెట్ బిజినెస్ ఇదే. సో ప్రతి ఫ్రూట్ని కూడా మనకు కావాల్సిన షేప్లో కల్టివేషన్ చేసి వాటిని మార్కెట్లో సేల్ చేయడమే. ఎందుకు ఇలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనడానికి వచ్చేటటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో ఏంటి డిఫరెంట్గా ఉంది ఈ షేప్, జనరల్గా మనం చూసేటటువంటి షేప్ లాగా లేదే అని చెప్పేసి దాన్ని పర్చేస్ చేయాలి అని చూస్తారు. సపోజ్ మనం జనరల్గా లాఫింగ్ బుద్ధాని లక్ కోసం మన ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పెడుతూ ఉంటాం. సో అలాంటి ఫ్రూట్ని మీరు తయారు చేశారనుకోండి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇదే కాన్సెప్ట్ జపాన్ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. సో ఈ బిజినెస్ గురించి నాకు తెలిసి ఎవరికి తెలియదనే చెప్పవచ్చు. సో మీరు ఇప్పటి నుంచే ఈ విధమైనటువంటి కల్టివేషన్ కనుక స్టార్ట్ చేస్తే జనరల్గా యాపిల్ పర్ కేజీ మీకు 80 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే దీని యొక్క కాస్ట్ని మీరు 3 టైమ్స్ ఇంక్రీజ్ చేసి సేల్ చేయవచ్చు మార్కెట్లో. ఎందుకు అంటే జపాన్లో చాలా హయ్యెస్ట్ ప్రైస్కి సేల్ చేస్తున్నారు. ఒకసారి మీరు కావాలంటే
స్క్రీన్ మీద కనబడేటటువంటి ఇమేజెస్ని గమనించండి. ఒక పుచ్చకాయ ఎంత కాస్ట్ అమ్ముతున్నారో ఒకసారి మీరే చూడండి, ఆశ్చర్యానికి గురవుతారు. సో ఇలాగా ఇటువంటి కల్టివేషన్ని మీరు చేస్తే 100% ఖచ్చితంగా ఫ్రూట్స్ ఎక్కువగా సేల్ అయిపోతాయి, ఇమీడియట్గా పర్చేస్ చేస్తారు. చాలా షేప్స్ ఉన్నాయండి, అవి మీకు కావాల్సినన్ని రకాల మోడల్స్లో మీకు ఫ్రూట్స్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి డైస్ అవైలబిలిటీలో ఉన్నాయి. వాటిని పర్చేస్ చేసుకొని మీరు చేయాల్సిన పని ఏముంది, జస్ట్ నార్మల్గా పండించే పంట దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రూట్స్కి ఈ యొక్క డైని అటాచ్ చేయడమే అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు ఆ ఫ్రూట్ మోడల్ అనేది మారిపోతుంది. పుచ్చకాయకి అయితే పెద్ద డైస్ ఉంటాయి, అలాగే గుమ్మడికాయకి పెద్ద సైజు డైస్ ఉంటాయి, యాపిల్కి కావచ్చు, అలాగే బెర్రీ పండు కావచ్చు, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం డిఫరెంట్ టైప్స్లో కల్టివేషన్ చేసి సేల్ చేయవచ్చు. సో ప్రాఫిట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను, మామూలు కంటే 3 times ఎక్కువగా ఉంటుందని. మార్కెటింగ్ అనేది అవసరమే లేదు, ఎందుకంటే ఇమీడియట్గా మీరు పంట అవుట్ సైడ్ రాగానే పర్చేజ్ అనేది చేసేసుకుంటారు. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్, ఎటువంటిదైనా కానీ బిజినెస్ మనం లాంచ్ చేసేటప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. సో రైతులకి ముఖ్యంగా చెప్తున్నాను, ఇటువంటి కల్టివేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. సో ఈ వీడియోని ఖచ్చితంగా రైతులకు చేరేటట్టు షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తోంది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సో ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్ లో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే లాంచ్ అవుతోంది. అది కూడా మీకు ఫ్రీగా డీలర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మెటీరియల్ ని నేనే మీకు సప్లై చేస్తాను. ఈ బిజినెస్ లో 100% మీకు చెప్తున్నాను, మంత్లీ మినిమం మీరు 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఎందుకు తక్కువ పెట్టుబడి అని చెప్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఒక కళ. సో అటువంటి వాళ్ళ యొక్క కలలని సాకారం చేయడానికే నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. అది కూడా ఇయర్ మొత్తం కూడా ఈ బిజినెస్ కి డిమాండ్ అనేది ఉంటుంది. ఎటువంటి సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం కూడా బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. సో సొంత వ్యాపారాన్ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేనే ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు నా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు కూడా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేది నా యొక్క కోరిక. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎక్కువగా ఇంట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు. సో సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్. సో ఆ స్పైసెస్ లో ముఖ్యంగా ప్రతిరోజు మనం వండేటటువంటి కర్రీస్ లో కావచ్చు, స్వీట్ ఐటమ్స్ లో కావచ్చు, ఇవి ముఖ్యంగా యూజ్ అనేది చేస్తారు. ఎక్కువగా మన ఇంట్లోనే కాకుండా హోటల్స్ లోను, రెస్టారెంట్స్ లోను, అలాగే ఇతరత్ర స్వీట్స్ తయారు చేసేటటువంటి స్వీట్ షాప్స్ లోను, బేకరీస్ లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ ఐటమ్సే సుగంధ ద్రవ్యాలు. సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి బెస్ట్ గా దొరుకుతుంది. సో మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా గుజరాత్ నుంచి ఐటమ్స్ అనేది మనం తెచ్చుకొని ప్రొడక్షన్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే చాలా చాలా కష్టతరమైన పని, అలాగే ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి పని. మిషన్సే మీకు అప్రాక్సిమేట్లీగా 7 లాక్స్ వరకు అవుతుంది. సో అందుకనే మీరెవరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నేనే పెట్టి మీకు డైరెక్ట్ గా మెటీరియల్ ని సప్లై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. కేవలం అంటే కేవలం మీరు మినిమం 10,000 రూపీస్ తో, ఇంకా నేను 10,000 రూపీస్ కూడా పెట్టలేను అని అనుకుంటే కేవలం 5,500 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ ని చేస్తూ మీరు అమౌంట్ ని రొటేట్ చేస్తూ మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ స్పైసెస్ ఎలా ఉంటాయి అంటే, సో నేను కంప్లీట్ గా మీకు బ్రాండింగ్ తో సహా చూపిస్తున్నాను. ఓంకార్ అనేది మన యొక్క బ్రాండ్. సో దీనికి మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ వచ్చేసి మనదే, కంప్లీట్ గా మన ఓన్ కంపెనీ కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ కంప్లీట్ గా లొకేషన్, కాంటాక్ట్ నెంబర్స్ అలాగే ఫొటోస్ కూడా కంప్లీట్ గా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్ లో మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ప్యాకింగ్ గా కావచ్చు, అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు. ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్ గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము. సో ఇందులో మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయంటే సుమారుగా 5 రూపీస్ లో అప్ టు 25 ఐటమ్స్ వరకు
మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఈ విధంగా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్లో మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసి చెక్క, ఇది వచ్చేసి ఇలాచి. సో ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్స్లో మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కసారి ప్యాకింగ్ అనేది చూడండి, ఏ విధంగా అట్రాక్షన్గా ఉందో. సో ఈ విధమైనటువంటి ప్యాకింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు కిస్మిస్ చూడండి, ఎంత ఫ్రెష్గా ఎల్లోయిష్గా దీన్ని ఫ్రెష్ చేసి మీరు ఇలా అంటే దీంట్లో నుంచి ఆయిల్ టైప్లో రావడం జరుగుతుంది. అంటే ఎంత ఫ్రెష్గా ఐటమ్ అనేది ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది వచ్చేసి కిస్మిస్. సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసి 5 రూపీస్ ఐటమ్స్. అలాగే ఇందులో మీకు 10 రూపీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. కిస్మిస్ అలాగే కాజు ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకింగ్, అంటే కిస్మిస్, జీడిపప్పు అని అంటారు, ఎండు ద్రాక్ష. సో అలాగే ఇది చూడండి, మన దగ్గర ఉన్నటువంటి మిరియాల్ బ్లాక్ పెప్పర్ అని అంటారు. సో ఇది కూడా ఓంకార్ అనే బ్రాండ్తో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది కూడా 10 రూపీస్. ఇందులో వచ్చేసి మీకు 5 షీట్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఇలా 5 షీట్స్ ఉంటాయి. ఒక షీట్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 10 పీసెస్ అనేది ఉంటాయి. సో ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 100 రూపీస్, ఒక షీట్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి. అలాగే 5 రూపీస్ దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే టోటల్గా మీకు 5 షీట్సే ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 5. సో ఇలాగా 5 షీట్స్కి కలిపి ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్లో, ఇలాగా అట్రాక్షన్గా ఉంచడానికి. సో ఇలాగుంటుంది. ఈ ఒక్క షీట్కి ఎన్ని ఉంటాయి అంటే సుమారుగా మీకు 12 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అండ్ 1, 2, 3, 4, 5, 6 అంటే ఇవి టోటల్గా 12 ఉంటాయి. అంటే ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్. 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 60 రూపీస్. సో ఇలాగా 5 రూపీస్లో మన దగ్గర ఉంటాయి. అలాగే 10 రూపీస్లోనే మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి. సో ఇందాక చూపించిన విధంగా ఇది వచ్చేసి కిస్మిస్, అలాగే కాజు. సో ఇలా చూడండి, ఇది వచ్చేసి మిరియాలు, బ్లాక్ పెప్పర్. సో 10 రూపీస్లోనే మీకు ఇలాచి, అలాగే ఇది వచ్చేసి సోంప్. ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. 10 రూపీస్లో వచ్చేసి మీకు లవంగాలు. సో అలాగే ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే గసగసాలు అని అంటారు, అంటే గస్గస్. సో ఇటువంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ప్రైస్ ఎంత, డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏ లొకేషన్కి అవైలబిలిటీలో ఉందనేది కంప్లీట్గా చెప్తారు. సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన దగ్గర స్పైసెస్ ప్యాకింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్స్లో రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రైజెస్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి, అలాగే డీలర్షిప్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్త ప్రైజ్ తగ్గించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి కవర్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వరకు మనం వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో సప్లై చేసేవాళ్ళం. సో అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడండి. సో ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో మనము ప్యాకెట్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇవి కూడా 10 రూపీస్లో 10 షీట్స్ ఉంటాయి, 5 రూపీస్లో వచ్చేసి 12 షీట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్యాకింగ్ అనేది 2 టైప్స్లో చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఐటమ్స్లో అయితే క్వాలిటీ ఎక్కడ మారదు. ప్యాకింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్రొవైడ్ చేస్తాము, అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్లో కావాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు కేవలం 2 బాక్సెస్ తీసుకున్నా కానీ ఆ పిన్ కోడ్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు రెగ్యులర్గా మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ కంటిన్యూటీ ఉంటేనే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికైనా కానీ డీలర్షిప్ తీసుకోవచ్చు. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తక్కువ పెట్టుబడి ఇందా చెప్పిన విధంగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అది కూడా మీరు స్టాక్ పర్చేస్ చేసుకోవాలి. ఎటువంటి డిపాజిట్స్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు కనుక 4 బాక్సెస్ కనుక పర్చేస్ చేస్తే
మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఒక్క రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్ కి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్ లో ఉన్నటువంటి గోడౌన్ వరకు కూడా మొత్తం మేమే పే చేయడం అనేది జరుగుతుంది. సో 4 బాక్సెస్ కి అంటే తక్కువ గనక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మీదే ఉంటుంది. సో ఇలాగా మీరు డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఏంటి ఫ్రెండ్స్ అసలు డైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలా? అవసరమే లేదు. మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ ని వాళ్ళకి చూపిస్తే చాలు, హాట్ కేక్ లాగా వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ తీసుకొని వెళ్ళి షాప్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలు, వ్యూస్ చేయండి అని చెప్పి 100% మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేది వస్తాయి. సో మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్స్. సో కిరాణా షాప్స్లో ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సుగంధ ద్రవ్యాలే, అంటే స్పైసెస్ బిజినెస్సే. సో కాబట్టి ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయట్లేదు. అలా మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.